హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ సగ్గుబియ్యం మినపప్పుతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పుని టూ అవర్స్ నానబెట్టుకొని ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గారెపిండిలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది కొద్దిగా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది అబ్జార్బ్ చేయకుండా ఉంటుంది ఈ విధంగా గారెపప్పుని రెడీ చేసి పెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని ఒక టూ అవర్స్ ముందుగానే నేను నానబెట్టుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గారెపిండిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లము అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసేయాలి ఒకసారి మనం వాటర్ స్పీ చేస్తా కూడా మనము ఇందులోకి గారెపిండిలోకి యాడ్ చేసేసుకోవాలి వాటర్ వస్తే మరలా పిండి అనేది లూజ్ అయిపోతుంది మరలా ఆయిల్ అనేది పీకుతుంది బాగా ఆయిల్ అబ్జార్బ్ చేస్తుంది అందుకని వాటర్ అనేది లేకుండానే మనం మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు కనుక వాటర్ ఎక్కువ అయినట్టయితే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కనుక కలిపినట్టయితే మొత్తం పిండి అనేది సెట్ అవుతుంది పిండిని మొత్తాన్ని నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ని కూడా వేసేసాను గారెపిండిలోనే ఇప్పుడు కొంచెం సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి ఈ ముద్ద చేస్తే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి గారెలు అనేది ఆయిల్ అనేది అబ్జార్బ్ చేయకుండా నీట్గా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ విధంగా ఒక పేపర్ కవర్ మీద పాలిథిన్ కవర్ మీద వాటర్తో ఇలా తడి గ్రీస్ చేసుకొని దాని మీద ఇలాగా ప్రెస్ చేసుకోవాలి బాగా కాగుతున్నటువంటి ఆయిల్లో వీటిని యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం కలపడం వలన చాలా చాలా టేస్ట్ అనేది గారెలకి వస్తుంది వీటిని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇంకా సగ్గుబియ్యం క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా క్రంచీగా కావాలి అనుకుంటే మనం గారెపప్పు రుబ్బేటప్పుడు కొంచెం గారెపప్పుని కొంచెం బరకగా అంటే మెదుపు పూర్తిగా మెదగనీయకుండా బరకగా కనుక రుబ్బినట్లయితే అప్పుడు మనకి గారెలు అనేది క్రిస్పీగా వస్తాయి మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం మినప గారెలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్